సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై అవాకులు చవాకులు పిలితే సహించేది లేదంటూ టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎర్ర వేణుగోపాల్ రాయుడును హెచ్చరించారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను సీఎం జగన్ ఎంతో అభిమానిస్తారని అది చూసి ఓర్వలేక కక్షపూరిత చర్యలు చేస్తున్నారంటూ హెచ్చరించారు. అలాగే ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారు ఇద్దరు కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మరి జనం అందరూ కూడా చాలా బాధపడుతున్నారని చెప్పి బాధాకరంగా చెప్పారండి. మరి జనం అంటే ఎవరో నాకు అర్థం కాలే, అందుకని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా అడుగుదామని. ఎందుకంటే ఇసుక మాఫియా వాళ్ళు తెలుగుదేశం హయాంలో మరి మన మురళీమోహన్ గారు మేనేజర్ ఆధ్వర్యంలో మరి వేల కోట్ల రూపాయలు అనుకోవచ్చు ఇసుకని హైదరాబాదు, విశాఖపట్నం పెద్ద పెద్ద లారీల్లో 10 టన్నుల 10 టైర్ల లోడ్ లారీల్లో మరి తోలి మన రాష్ట్రంలో ఒక ఇసుక మాఫియా రన్ చేశారండి. మరి ఆ ఇసుక మాఫియా జనం బాధపడుతున్నారా, లేకపోతే సారా సిండికేట్లు ఉండి మీ అందరికీ తెలుసు రాజమండ్రి నగరంలో నాకు తెలిసి 3-4 సిండికేట్లు ఉండి సారా సిండికేట్లు. మరి ఆ సారా సిండికేట్లు జనం బాధపడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో ఎర్ర సంతలో స్మగ్లర్స్ ఉండేవారు బోల్డంత మంది, ఆ స్మగ్లర్స్ సంబంధించిన జనం బాధపడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వ్యవసాయం దండగా మీరందరూ వెళ్ళి గంజాయి పండించండి, గంజాయికి పెట్టుబడి పెట్టండి అని చెప్పి తనకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద భూస్వాములు అందరినీ కూడా నర్సీపట్నం పంపించి అక్కడ గంజాయి సాగుకి వాళ్ళందరితో పెట్టుబడులు పెట్టించినటువంటి అక్కడ గంజాయి పెట్టించే వాళ్ళు పెట్టుబడి పెట్టిన జనం బాధపడుతున్నారా, అసలు ఏ జనం బాధపడుతున్నారో మాకు అర్థం కాక మరి ఇవాళ ఆదిరెడ్డి అప్పారావు గారిని, అర్వనాయుడు గారిని అడుగుదామని ఉద్దేశంతో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో జనం అంటూ బాధపడ్డారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచిన రోజునే నిజంగా బాధపడ్డారు. ఆయన వైస్రాయ్ హోటల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్టీ రామారావు అంటే మరి చాలా మంది రాముడు గారు, కృష్ణుడు గారు బాగుంటారు. పార్టీ ఏదైనప్పటికీ కూడా ఎన్టీ రామారావు రాష్ట్రంలో ఆదరించిన వాళ్ళు అలాగే గౌరవించిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి వ్యక్తి మీద చెప్పులు జోళ్ళు విసిరి అతను మానసికంగా కృంగితీసి అతను చనిపోవడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధపడ్డారు, ఇంక్లూడింగ్ నేను కూడా బాధపడ్డా. ఏంటి అతను మహానుభావుడు కదా, వీడు చెప్పులు ఏంటాడు ఏంటని చెప్పి బాధపడ్డాడు. నిజంగా మీరు ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ టీచర్ని కానీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని కానీ ఎక్కడైనా కించపరిచే విధంగా కానీ బూతులు కానీ ఎవరన్నా తిట్టడని ఎవరన్నా దమ్ముంటే నిరూపించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.